టోటలీ రిగ్రెట్ బయింగ్ దిస్, నాకు అస్సలు నచ్చలేదు. చూడండి అసలు ఏమన్నా వస్తుందా, ఏమి రావట్లేదు. ఇట్లా చాలా ఎక్కువ మండుతుంది, ఇట్ లిటరలీ బర్న్ యువర్ ఐస్. హాఫ్ ఆఫ్ ద టబ్ బాగా యూజ్ చేశాను, నాకైతే స్కిన్ లో ఏం డిఫరెన్స్ అనిపించలేదు. ఏదో కెమికల్ స్మెల్, ఫార్మసీకి వెళ్తే ఏ స్మెల్ వస్తుందో. స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేయడం ఏమో గానీ దీన్ని అప్లై చేసిన ప్రతిసారి నాకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎక్కువ అయ్యేది. సారీ, స్మెల్ ఒకటే కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించింది. హలో గైస్, వాట్స్ అప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫ్లాలెస్ ఫ్రైడే వీడియో. సో ఈ రోజు మన ఫ్లాలెస్ ఫ్రైడే వీడియోలో, యాజ్ యూ రెడ్ బై ద టైటిల్ అండ్ థంబ్నైల్ ఆల్రెడీ, ఈ రోజు నాకు కొన్ని నచ్చని ప్రోడక్ట్స్, అబ్బా ఎందుకు తీసుకున్నానా అనుకునే ప్రోడక్ట్స్, దాని తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ చాలా బాగా యూజ్ చేసి ఆల్రెడీ ఎంటీ అయిపోయి ఉంటాయి కదా, సో వాటి గురించి కొంచెం నాకు అనిపించిండేది. దీన్ని తీసుకోవచ్చా, నెక్స్ట్ టైం నేను పర్చేస్ చేస్తానా, లేదంటే ఇదే లాస్ట్ యూస్ చేయడమా. నాకు బాగా నచ్చిండే వాటి గురించి చెప్తాను, అస్సలు నచ్చని వాటి గురించి కూడా చెప్తాను. మోస్ట్లీ నాకు నచ్చనివే ఇందులో చాలా ఉన్నాయనిపిస్తోంది నాకైతే. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ రోజు ఈ ఫ్లాలెస్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో నా దగ్గర ఎక్కువ మేకప్ ఎంప్టీస్ లేవు, మీ అందరికీ తెలుసు మేకప్ ఎంప్టీ చేయడం చాలా కష్టం, అది ఫౌండేషన్ కానీ ఏదైనా సరే కొంచెం కష్టం, టైం తీసుకుంటుందని చెప్పేసి. సో మేకప్ లో అయితే ఎక్కువ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఈ కలర్ బార్ ప్రైమర్. సో ఇది తీసుకొని నేను ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ అయింది, దీన్ని తప్ప వేరే ప్రైమర్ ఏది యూస్ చేయట్లేదు. అండ్ అలాగే మనకు ఒకటి వస్తుంది చూడండి, ఎల్ఫ్ లో ఒక పోర్లెస్ పుటి ప్రైమర్, ఐ ఆల్రెడీ హ్యావ్ ఇట్. మంది వ్లాగింగ్ ఛానల్ కాబట్టి ఇది కొంచెం వ్లాగ్ స్టైల్లో ఉంటుంది, అంత ప్రొఫెషనల్ గా ఏముండదు. సో ఇదన్నమాట, సో ఎల్ఫ్ పోర్లెస్ పుటి ప్రైమర్ ఇది తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానో అనిపిస్తోంది, బికాస్ దీన్ని నేను లిటరలీ ఒక 7-8 times యూజ్ చేస్తుంటాను. ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఆఫ్టర్ యూజింగ్ దిస్. దిస్ ఇస్ టోటలీ నాట్ రికమెండెడ్, నాకైతే అస్సలు నచ్చలేదు. కానీ ఇది చాలా ఓవర్ హైప్డ్ అనిపించింది, దీని గురించి క్రేజ్ చాలా ఉంది. ఎల్ఫ్ ఇండియాలో లాంచ్ అయినప్పుడు నేను వెయిట్ చేసి మరీ నైకాలో తీసుకున్నాను, ఎక్కడ చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. నాకైతే పెద్ద ఏం అనిపించలేదు, ఐ థింక్ ఇట్స్ ఫర్ ₹799. కానీ కలర్ బార్ ఈ ప్రైమర్ ఉంది కదా, ఇది 699, మేబీ ఇది కూడా ఇప్పుడు ప్రైస్ పెంచారనుకుంటున్నాను నాకు తెలిసి. కానీ ఇది చాలా చాలా బాగుంది. అండ్ ఇది నా సెకండ్ ట్యూబ్, ఫస్ట్ది కూడా కాదు, ఫస్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోతే సెకండ్ది కొన్నాను, అండ్ సెకండ్ది కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్దో మనం ప్రైమర్ డైలీ బేసిస్ మీద యూజ్ చేయకపోయినా, అట్లీస్ట్ యూజ్ చేసినప్పుడన్నా ఆ బ్లరింగ్ ఎఫెక్ట్ అనేది స్కిన్ మీద రావాలి కదా. సో కలర్ బార్ అయితే ఆ బ్లరింగ్ ఎఫెక్ట్ ని నాకు చాలా ఇస్తుంది. ఈ పోర్లెస్ పుట్టి ప్రైమర్ ఐ థింక్ ఇట్స్ ఇన్ షేడ్ యూనివర్సల్ ఆర్ సంథింగ్, దీంట్లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి, మ్యాట్ ఒకటి, స్కిన్ గ్లాస్ వచ్చేది ఒకటి, అవి ఎలా ఉన్నాయో నాకు తెలియదు, ఎందుకంటే నేను అవి యూజ్ చేయలేదు కాబట్టి. నేను యూజ్ చేసిన ఎల్ఫ్ పోర్లెస్ పుట్టి ప్రైమర్ అయితే ఐ డింట్ లైక్ ఇట్ అట్ ఆల్, ఐ డోంట్ నో వాట్స్ ద హైప్ ఈజ్ ఆల్ అబౌట్. నాకైతే నచ్చలేదు, అంటే ఆ బ్లరింగ్ ఎఫెక్ట్ కానీ అది ఏం కనపడలేదు అనమాట. సో దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ వర్త్ ఇట్, అండ్ దిస్ యూ కెన్ ఈజీలీ టేక్ అండ్ అఫోర్డబుల్ గుడ్ ఇదైతే. అండ్ నెక్స్ట్ నేను ఐబ్రోస్ విషయంలో చాలా పిక్కీగా ఉంటాను, ఐ చూస్ మై ఐబ్రో పెన్సిల్స్ రియలీ కేర్ఫుల్లీ, అండ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వీ కూడా ట్రై చేస్తూ ఉంటాను మీకు తెలుసు కదా. సో ఫస్ట్ వచ్చేసి ఈ మేబులింది, ఐ టోటలీ రిగ్రెట్ బయింగ్ దిస్, నాకు అస్సలు నచ్చలేదు. ఒక్కసారి వాడానంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ పిగ్మెంటేషన్. ఇట్లా చూడండి అసలు ఏమన్నా వస్తుందా, ఏమి రావట్లేదు, ఇట్లా దీని మీద రావట్లేదు. ఇంకా ఐబ్రోస్ మీద అయితే ఏం కనపడదు, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్, ఇట్ విల్ బ్రేక్. మనం ఎంత స్ట్రాంగ్గా అంటున్నా కొంచెం కూడా పిగ్మెంటేషన్ అనేది రాదు. మేబులిన్ వాళ్ళు అసలు ఇది ఎందుకు చేశారో కూడా నాకు అర్థం కావట్లేదు, ఓన్లీ స్పూలీ మాత్రమే బాగుంది, స్పూలీ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను అంతే. అండ్ ఇంకొకటి, ఇది ఆల్మోస్ట్ ప్రోడక్ట్ ఎంప్టీ అని చెప్పుకోవచ్చు, ఇట్స్ ఎంప్టీడ్ అవుట్, చాలా చిన్నగా అయిపోయింది. అండ్ దీన్ని షార్ప్ చేసి ప్రోడక్ట్ని బయటకు తీయాలనుకుంటున్నా కూడా విరిగిపోతుంది అనమాట. సో ఇది నేను ప్రోడక్ట్ ఎంప్టీ లాగే కన్సిడర్ చేసుకుంటా, అలాంగ్ విత్ దిస్ కలర్ బార్ వన్. సో ఇది ప్రోడక్ట్ ఎంప్టీ, కే బ్యూటీ వాళ్ళది ఐబ్రో పెన్సిల్ అనమాట ఇది. సో దీనికి నేను 50-50 ఇస్తాను, అప్పుడప్పుడు విరిగిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి పిగ్మెంటేషన్ సరిగ్గా రాదు, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు అనేది నా ఫీలింగ్. నెక్స్ట్ టైం దీన్ని కొంటానా అంటే నో, ఐ విల్ స్కిప్ ఆన్ దిస్ అండ్ బై సంథింగ్ ఎల్స్. లాక్మేలో చాలా బాగుంది మరి, కానీ ఇదైతే ఐ థింక్ ఇది కూడా 799 అనుకుంటాను. దిస్ ఇస్ ఎక్స్పెన్సివ్ అనే చెప్పచ్చు, కొంచెం ఎక్స్పెన్సివే, బట్ అట్లీస్ట్ పర్ఫార్మెన్స్ అయినా చాలా బాగుంది అంటే అప్పుడు కొనండి అని చెప్పేదాన్ని. కానీ ఇదైతే నాకు అంత పెద్ద నచ్చలేదు, ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ విత్ యూ. చెప్పాను కదా ఈ వీడియోలో కొంచెం నచ్చని వాటి గురించే ఎక్కువ ఉందన్నమాట నాకు. మూవింగ్ ఆన్ విత్ ద స్కిన్ కేర్, ఐ హ్యావ్ ఏ మేకప్ రిమూవర్ ఇక్కడ, ఇది కామా ఆయుర్వేద నుండి, ఇట్స్ ఏ బ్రైట్నింగ్ క్లెన్జింగ్ ఆయిల్. సో జనరల్గా మేకప్ డైలీ వేర్ మేకప్ అంతా రిమూవ్ చేసుకోవడానికి, తర్వాత లైట్ వెయిట్ మస్కారా రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మేకప్ అయితే చాలా మంచిగా తీసేస్తుంది, కానీ పొరపాటున మీరు ఐస్ ఓపెన్ చేశారనుకోండి మిడిల్లో,
చాలా ఎక్కువ మండుతుంది ఇట్ లిటరల్లీ బర్న్ యువర్ ఐస్ అంత ఎక్కువ ఉంటుందన్నమాట నార్మల్ గా మనం ఏదైనా సోప్ కళ్ళల్లోకి పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ మధ్య వచ్చే సోప్స్ కానీ ఫేస్ వాషర్స్ లో కానీ కూడా అంత పవర్ఫుల్ ఏవి యూస్ చేయట్లేదు కళ్ళు మండేలాగా బట్ ఇది మాత్రం పొరపాటున కళ్ళల్లోకి పడితే మాత్రం డెఫినెట్లీ మండుతుంది దీని బదులు వేరే ఏదైనా ఇంకొక మేకప్ రిమూవర్ కానీ జెంటల్ క్లెన్జర్ కానీ యూస్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట మేకప్ రిమూవర్ వైజ్ వచ్చేసరికి ఐ డోంట్ రికమెండ్ దిస్ యాట్ ఆల్ అంటే ఆల్మోస్ట్ యూజ్ చేసేసాను వేస్ట్ చేయడం ఎందుకులే బాగానే ఉంది కదా బ్రేక్అవుట్స్ అవ్వట్లేదు అని చెప్పేసి కానీ దీన్ని యూజ్ చేసినా నేను నా ఫేస్ కి మాత్రమే యూజ్ చేసేదాన్ని ఐస్ దగ్గర అస్సలు వెళ్ళనిచ్చేదాన్నే కాదు ఒకసారి మామూలుగా మండలేదు సో ఇది కూడా అంతే 50-50 మీరు ఒకవేళ ఫేస్ కి మాత్రమే జెంటిల్ గా ఉండేది ఏదైనా యూజ్ చేయాలనుకుంటే చేయొచ్చు బట్ యూ హ్యావ్ సో మెనీ డిఫరెంట్ ఆప్షన్స్ లైక్ ప్లమ్ లో అది బామ్ వస్తుంది కదా అది చాలా బాగుంటుంది అండ్ దీనికంటే ప్రైస్ తక్కువలోనే దొరుకుతుంది మీకు సో ఐ డోంట్ రికమెండ్ దిస్ అండ్ ఇంకొక ప్రోడక్ట్ ఎంటీ మీరు ఈజీగా గెస్ చేయొచ్చు ఇదేంటో డర్మావీవ్ హైడ్రా క్లెన్జర్ ఇది దీని పరిస్థితి చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎంత ఎంప్టీ చేసేసానని చెప్పేసి ఏమీ లేదు దీంట్లో మొత్తం అంతా ఖాళీ అయిపోయింది సో దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ క్లెన్జర్ అండి చాలా చాలా జెంటిల్ ఉంటుంది మీకు యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న సెన్సిటివ్ స్కిన్ ఉన్న డ్రై స్కిన్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి ఒక బాగా సెట్ అయ్యే క్లెన్జర్ ఐ టోటలీ లవ్ దిస్ అండ్ నాకు తెలిసి ఇంకా కొద్ది రోజులు ఈ నవంబర్ కానీ అట్లా వస్తే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటా నేను ఈ క్లెన్జర్ యూజ్ చేయబట్టి టోటలీ రికమెండ్ దిస్ టు ఎవ్రీబడి అండ్ కొంతమందికి పడకపోయినా మీరు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసి చూడండి నేను చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని మీరు ట్రై చేస్తున్నారంటే మీరు ప్యాచ్ టెస్ట్ చేయాల్సిందే నాకు సెట్ అయ్యే ప్రోడక్ట్స్ అన్ని మీకు సెట్ అవుతాయని కూడా లేదు కదా సో నాకైతే పర్సనల్గా ఇది స్కిన్ పిహెచ్ లెవెల్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా చాలా బాగా హెల్ప్ చేసింది అనమాట అండ్ దీంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది ఫోమ్ ఫ్రీ క్లెన్జర్ అనమాట దీంట్లో SLS ఉండదు సోప్ ఉండదు ఇలాంటివి ఎక్స్ట్రా కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏం ఉండవు చాలా చాలా జెంటిల్ ఉంటుంది అండ్ బ్రేక్అవుట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా చాలా తక్కువ ఐ టోటలీ రికమెండ్ దిస్ అండ్ ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ ఎలాగో ఓకే ఆ సీక్వెల్స్ కంప్లీట్ చేసేద్దాం మనము నెక్స్ట్ మాయిశ్చరైజర్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అసలు ఏం మిగలలేదు చాలా ఎక్కువ యూజ్ చేస్తారు ఇది మా ఇంట్లో మాయిశ్చరైజర్ వచ్చేసి న్యూట్రీడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ విటమిన్ ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ ఇది సో ఎన్నిసార్లు చెప్పుకుంటాను చాలా బాగుంటుంది చాలా ఫేస్ మీద చాలా సాఫ్ట్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట మనం మేకప్ వేసుకుండే ముందు కానీ జనరల్గా డైలీ వేర్ మాయిశ్చరైజర్కి కానీ చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి ఇదైతే స్కిన్ మంచి సాఫ్ట్ ఉంటుంది అలాగే చాలా లైట్ వెయిటెడ్ ఉంటుంది అనమాట కన్సిస్టెన్సీ కూడా దీనిది ఎక్కువ హెవీ డ్యూటీ ఉండదు అండ్ చాలా మాయిశ్చరైజర్ ఆయిలీ ఫినిష్ ఇస్తాయి కదా అలాంటి ఆయిలీ ఫినిష్ అస్సలు ఉండదు చాలా స్మూత్గా ఉంటుంది ఎటువంటి స్కిన్ టైప్ వాళ్ళైనా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట అండ్ దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా ఎక్స్ట్రా హైడ్రేషన్ నరిష్మెంట్ వస్తుంది అనమాట స్కిన్కి టోటలీ రికమెండ్ దిస్ ఈ బాటిల్ ట్యూబ్ చూసే మీకు అర్థం అయిపోయి ఉంటుంది మామూలుగా వాడలేదు అని చెప్పేసి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇంట్లో నేను ఒక్కదానే కాదు అందరూ వాడుతూ ఉంటారు కాబట్టి మంత్లీ ఒక 2-3 అవసరం అవుతాయి నాకు సో నేనైతే ఒకటి పెట్టుకుని మమ్మీకి ఒకటి ఇస్తాను అండ్ ఎవరికి కావాలంటే వాళ్ళకి అట్లా ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను అనమాట ఇది నా ఫ్రెండ్స్ కి కూడా ఈ కాంబినేషన్ నేను ఎంత మందికి రికమెండ్ చేశాను నా ఫ్రెండ్స్ అందరికి రికమెండ్ చేసింటా టోటలీ లవింగ్ దిస్ అండ్ ఇది నా కొత్త ట్యూబ్ అనమాట ఇది కూడా డర్మావీవ్ మాయిశ్చరైజింగ్ లోషన్ డ్రై స్కిన్ కండిషన్స్ కి చాలా బాగా వర్క్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు నాలాగా డైలీ షేవింగ్ వ్యాక్సింగ్ ఏదైతే అది రెగ్యులర్ గా చేసుకుంటే వాళ్ళకైతే స్కిన్ నెక్స్ట్ డే కొంచెం ఇరిటేటెడ్ అనిపిస్తుంది అండ్ కొంచెం ఇదేంటి చిన్న చిన్న స్పాట్స్ పింపుల్స్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా సో అలా ఉన్నప్పుడు స్కిన్ ఇరిటేటెడ్ ఉన్నప్పుడు డ్రై ఫ్లేకీ కనిపిస్తూ ఉన్నప్పుడు మీరు డెఫినెట్లీ మాయిశ్చరైజర్ ట్రై చేయొచ్చు డైలీ బేసిస్ కి చాలా బాగుంటుంది అంటే ఒక మంచి నరిష్మెంట్ ఉంటుంది అనమాట మనం ఫేస్కి ఒకటే కాదు బాడీకి కేర్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి యూ విల్ ఆల్సో డెఫినెట్లీ లైక్ దిస్ వన్ సో ఈ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాను కావాలంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్ వీ హ్యావ్ సో మెనీ స్కిన్ కేర్ ఐటమ్స్ అని చెప్పాను కదా దాంట్లో ఇంకొకటి ఐ టోటలీ రిగ్రెట్ బయింగ్ ఏంటంటే ఇది అడ్వాన్స్డ్ స్నెయిల్ 92 ఆల్ ఇన్ వన్ క్రీమ్ ఇట్స్ బై కోసారెక్స్ అండి ఇలా ఉంటుంది సో ఇది తీసుకున్నప్పటి నుండి నేను నాకు తెలిసి ఒక 10-20 times యూజ్ చేసుంటాను అట్లీస్ట్ ఒక్కసారన్నా నచ్చుతుందేమో అని చెప్పేసి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని టెక్స్చరే నచ్చలేదనమాట మీరు చూడొచ్చు ఆల్రెడీ నేను యూజ్ చేయకుండా దేని గురించి చెప్పాను అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా హాఫ్ ఆఫ్ ద టబ్ బాగా యూజ్ చేశాను నాకైతే స్కిన్లో ఏం డిఫరెన్స్ అనిపించలేదు డిఫరెన్స్ అనిపించకపోగా మార్నింగ్ లేచిన వెంటనే నా ఫేస్ అంతా చాలా ఆయిలీగా అనిపించేది అనమాట ఇట్స్ అ వెరీ వెరీ హెవీ డ్యూటీ వన్ మేబీ డ్రై స్కిన్ వాళ్ళకి లేదంటే 30+ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుందని నేను విన్నాను
కానీ ఇట్ షుడ్ బి రియల్లీ జెంటిల్ కదా కానీ నాకు చాలా ఆయిలీగా గ్రీజీగా అనిపించింది ఆ టెక్స్చరే చాలా డిఫరెంట్ ఉంది అండ్ ఐ డిడ్ంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ మై స్కిన్ సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ బయింగ్ దిస్ ఒకవేళ మీరు ట్రై చేసి మీకు నచ్చితే ఐ విల్ బి రియల్లీ హ్యాపీ నా స్కిన్ టైప్కి అయితే పర్టికులర్గా ఇది సెట్ అవ్వలేదు ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను చాలా మంచి రివ్యూస్ విన్నాను అనమాట దీని గురించి అందుకే తీసుకున్నాను మేబీ నాకు సెట్ అవ్వకపోయినా మీకు పడుతుందేమో నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా అంతే ఇది బయో ఆయిల్ సో చాలా మెంబర్స్ స్ట్రెచ్ మార్క్స్ ఉన్న వాళ్ళు లేదంటే కొంచెం స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవాలి అనుకుంటున్న వాళ్ళు దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు నేను కొంచెం యూజ్ చేశాను మేబీ ఒక 10 డేస్ అట్లా యూజ్ చేస్తుంటాను కానీ ఐ డోంట్ నో అంటే ఇది వర్క్ చేస్తుందో వర్క్ చేయదో నేను చెప్పలేను ఎందుకంటే నేను యూజ్ చేసిన టైం పీరియడ్ చాలా చాలా తక్కువ కానీ ఐఎమ్ నాట్ రీచింగ్ అవుట్ టు దిస్ అండ్ నేను తీసుకొని కూడా నెక్స్ట్ ఇది ఒకవేళ కష్టపడి దీన్ని అంతా ఎంటీ అవుట్ చేసేసిన నెక్స్ట్ టైం అయితే నేనైతే పర్చేస్ చేయలేనమాట దీన్ని ఎందుకంటే ఐఎమ్ నాట్ రీచింగ్ అవుట్ టు దిస్ చాలా వేరే బాడీ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర ఆ బాడీ ఆయిల్ స్మెల్ కానీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ దీని స్మెల్ అంత ప్లెజెంట్గా కూడా ఉండదు టు బీ ఆనెస్ట్ ఏదో కెమికల్ స్మెల్ ఫార్మసీకి వెళ్తే ఏ స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది సో అందుకే నాకు ఇది నచ్చలేదు కాబట్టి దిస్ ఐ విల్ నాట్ టేక్ అండ్ ఐ వోంట్ రికమెండ్ ఆల్సో స్టెచ్ మార్క్స్ పోతాయి లేదో ఐ డోంట్ నో సో ఎవరైనా చాలా కంటిన్యూస్గా యూస్ చేసిన వాళ్ళు చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో ఇది నా సెకండ్ బాటిల్ అనమాట ఎస్టేల్ ఆర్డర్ అడ్వాన్స్డ్ నైట్ రిపేర్ సీరమ్ నేను ఆల్రెడీ ఇంకొకటి ఎంటీ చేసా పక్కన ఫోటో పెడతాను క్లియర్గా కనిపిస్తుంది బాటిల్ అంతా ఎంటీ అయిపోయిండేది సో సెకండ్ తీసుకున్నప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు దిస్ హ్యాస్ బీన్ వర్కింగ్ వెరీ 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 బ్యూటిఫుల్లీ ఫర్ మీ అండ్ నేను ఫస్ట్ 7 ml బాటిల్ ఒకటి తీసుకొని నాకు నచ్చలేదు అంతేం డిఫరెన్స్ కనిపించట్లేదు అని చెప్పినప్పుడు మీలో చాలా మెంబర్స్ చెప్పింది ఏంటంటే ఎస్పెషలీ ఈ సీరం యూస్ చేసిన వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం పెట్టి మరీ చెప్పారు లేదక్క మీరు 7 ml తీసుకున్నారు కాబట్టి అది మీకు వర్క్ అవ్వలేదు చాలా తక్కువ టైం పీరియడ్ వాడారు మీరు దాన్ని సో కొంచెం పెద్ద తీసుకొని అట్లీస్ట్ ఒక 15-20 డేస్ ట్రై చేసి చూడండి డెఫినెట్లీ చాలా బాగుంటుంది అండ్ మీలో ఒక 20 members అయినా ఈజీగా చెప్పుంటారు నాకు సో మీ అందరు చెప్పడంతో ఓకే పెద్ద తీసుకుందామని చెప్పేసి సేమ్ సైజే నేను ప్రీవియస్ది కూడా పాతది అయిపోయింది కదా అది కూడా యూజ్ చేశాను అనమాట 1 month కంటిన్యూస్గా యూజ్ చేశాను అండ్ ఇట్ హ్యాస్ బీన్ వర్కింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ నాకున్న మేజర్ ప్రాబ్లం మీకు తెలుసు కొంచెం అక్కడక్కడ స్పాట్స్ ఉంటాయని చెప్పేసి వాటిని అయితే రిమూవ్ చేయలేదు అంటే నిదానంగా కొంచెం ఫేడ్ అవుట్ అవుతున్నాయి కానీ మెయిన్ థింగ్ ఏంటంటే టెక్స్చర్ ఉంటుంది కదా స్కిన్ టెక్స్చరే చేంజ్ అయిపోతుంది ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ బాటిల్ ఆఫ్ గోల్డెన్ డ్రాప్స్ అంతే సో హైలీ రికమెండ్ బట్ ఇట్స్ టోటలీ ఎక్స్పెన్సివ్ ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే చిన్నది నేను 30 ml తీసుకున్నా మీరు 20 ml ట్రై చేయండి 7 ml ఏమి రాదు తీసుకొని కూడా వేస్ట్ ఉడికే అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఇది టోటలీ ఎంప్టీడ్ అవుట్ అనమాట ఇట్స్ ఫ్రమ్ వెల్లా సో వెల్లాలో ఎస్పీ సూపర్లక్స్ అనేదో వస్తుంది దాని బదులు బై మిస్టేక్ నాకు ఇది వచ్చిందనమాట నేను ప్రీవియస్లీ అది యూజ్ చేశాను అదైతే చాలా చాలా బాగుంది కానీ ఇదైతే నాకు పర్టికులర్గా ఈ రేంజ్ ఆయిల్ రిఫ్లెక్షన్ రేంజ్ అయితే పెద్దేం నచ్చలేదు ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ ఈవెన్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ సీరమ్ దీనికంటే నాకు ఈ లోరియల్ది చాలా బాగా నచ్చింది ఇది యాక్చువల్లీ ప్రతి సలూన్లోనూ మనకు రికమెండ్ చేస్తారు దీన్ని కూడా ఎంటీలో పెట్టేయచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంటీడ్ అవుట్ అయిపోయింది ఇది దీనికంటే నాకు ఈ సీరమ్ బాగా నచ్చింది అండ్ ప్రైస్ రేంజ్ కూడా కంపారిటివ్లీ ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ ₹700 ఆర్ సంథింగ్ అండ్ దిస్ ఇస్ ఫర్ 599 సో ఇదే బాగా నచ్చింది ఐ విల్ రికమెండ్ దాట్ వన్ ఓన్లీ ఐ డింట్ లైక్ ఇట్ అండ్ ఇంకొక ఓవర్ హైప్డ్ ప్రోడక్ట్ ఇన్ మార్కెట్ మేబీ మీకు సెట్ అయిండొచ్చు నాకు పర్టికులర్గా ఐ సీ నో డిఫరెన్స్ ఇన్ ఇట్ అదేంటంటే పిక్సీ గ్లో టానిక్ మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో హాఫ్ బాటిల్ నేను ఆల్రెడీ యూజ్ చేసా దీన్ని సో పిక్సీ గ్లో టానిక్ అనమాట జనరల్ టర్మ్స్లో చెప్పాలంటే ఇట్స్ ఎ టోనర్ సో ఇట్స్ అన్ ఎక్స్ఫోలియేటింగ్ టోనర్ నాకు తెలిసినంత వరకు స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేయడం ఏమో కానీ దీన్ని అప్లై చేసిన ప్రతిసారి నాకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎక్కువయ్యేది ఎస్పెషలీ వైట్ హెడ్స్ ఐ డోంట్ నో వై స్కిన్ అంతా ఎక్స్ఫోలియేట్ అవుతుందా అవ్వట్లేదా బ్రేక్అవుట్స్ అయితే అవ్వట్లేదు దట్స్ ఫర్ షూర్ నేను ఇది యూజ్ చేసినప్పుడు అంతా బ్రేక్అవుట్స్ ఏం అవ్వట్లేదు స్కిన్ ఇరిటేట్ అవ్వట్లేదు స్కిన్ అంతా చాలా కామ్గా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కానీ బ్లాక్ హెడ్స్ అయితే నాకు చాలా ఎక్కువ అవుతున్నట్టు అనిపించింది మేబీ నేను నైట్ టైం మాత్రమే యూజ్ చేసేది నేను డే టైంలో అసలు వాడలేదు నైట్ ఒక్కటే వాడేదాన్ని కానీ నాకైతే స్కిన్లో ఏం పెద్ద డిఫరెన్స్ అవ్వలేదు అండ్ స్కిన్లో అయితే ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు కానీ వైట్ హెడ్స్ ఒకటే బాగా వచ్చాయనిపించింది నాకు అండ్ ఇంకొక సీరం కూడా ఉంది విచ్ ఐ ఎంటీడ్ అవుట్ కొంచెం మిగిలింది అంతే ఇది కొంచెం మిగిలింది బట్ ఐ విల్ కన్సిడర్ దిస్ యాజ్ ఎంటీ ప్రోడక్ట్ ఓన్లీ లోరియల్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సీరం ఇది 100% రికమెండ్ చేస్తాను నేను స్మెల్ ఒకటే పెద్దగా నచ్చదు కానీ అఫోర్డబుల్ రేంజ్లో దట్టు ఇంత పెద్ద సైజ్లో ఏదైనా హెయిర్ సీరం తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ హెయిర్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు చూసుంటారు చాలా మెంబర్స్ యూట్యూబర్స్ ఈ హెయిర్ సీరంని
ప్రమోట్ చేయడం చూసుంటారు అండ్ దే ఆర్ టోటలీ రైట్ దిస్ టైమ్ చాలా బాగుంది నిజంగానే ఐ విల్ గివ్ దిస్ 10/10 బికాస్ ప్రైస్ కానీ లేదంటే వచ్చే మనకు ప్రోడక్ట్ క్వాంటిటీ కానీ టోటలీ వర్త్ ఇట్ అంత త్వరగా కూడా అయిపోదు ఈజీగా ఒక 2-3 మంత్స్ అయితే వస్తుంది మీరు ఎంత డే టు డే బేసిస్ మీద యూజ్ చేసినా కూడా దిస్ విల్ బి రియలీ నైస్ అండ్ నేనైతే దీన్ని నైట్ టైం అప్లై చేసి జస్ట్ నార్మల్ గా పోనీ కానీ బ్రెడ్ కానీ వేసుకొని పడుకుండేదాన్ని సో దట్ లెంత్ కొంచెం ఇంక్రీజ్ అవుతుందేమో అని చెప్పేసి సగం అంతా అట్లనే అయిపో చేశాను సో నేను ఇది మళ్ళీ రీపర్చేస్ చేస్తా నాకైతే బాగా నచ్చింది స్మెల్ ఒకటి కొంచెం సారీ స్మెల్ ఒకటే కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించింది మిగతాదంతా ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ ఎ డియోడరెంట్ విత్ మీ విచ్ ఇస్ డౌ డియోడరెంట్ సో ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇలా ఉంటుంది అంతే సో ఇదేంటంటే ఒకటే ఒక్క రీజన్ కి నేను ఇది తీసుకుండేది స్మెల్ కూడా పెద్ద ఏమి ఉండదు వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే మనం వేసుకున్న వెంటనే బట్టలు కవ్వదు అనమాట ఇది దేనికి స్టిక్ ఆన్ అవ్వదు ఆ మార్క్స్ అనేది పడకుండా ఉంటాయని ఒకే ఒక్క రీజన్తో నేను డవ్ డియోడరెంట్ యూస్ చేస్తాను అండ్ ఇట్ విల్ ఆల్సో కీప్ అస్ ఫ్రెష్ అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా వచ్చాయి కార్మెసీ కూడా బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్ నేను వాళ్ళతో వర్క్ చేసినప్పటికీ ఇది స్పాన్సర్డ్ అయితే కాదు సో అవి కూడా బాగుంటాయి ఒకవేళ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేద్దాం డియోడరెంట్ వాడిన తర్వాత అనుకుంటే యూ కెన్ కన్సిడర్ కార్మెసీ నాలా కొంచెం బద్ధకం ఉండే వాళ్ళైతే ఇది యూస్ చేసి నేను రెండు ఆన్ అండ్ ఆఫ్ యూస్ చేస్తూ ఉంటాను అండ్ ఇంకొకటి కూడా రెడీగా ఉంది నా దగ్గర ఆల్రెడీ ఇది కొత్తది ఇది ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు దిస్ ఇస్ ఆల్రెడీ డన్ దిస్ ఇస్ ఎంప్టీ డౌట్ ప్రోడక్ట్ అండ్ ఐ విల్ రికమెండ్ దిస్ డెఫినెట్లీ అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ కామా ఆయుర్వేద ప్యూర్ రోజ్ వాటర్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ బట్ చాలా బాగుంటుంది బాగుండేకైతే బాగుంటుంది కానీ రోజ్ వాటర్కి ఇంత పెట్టాలా ఇంత పెట్టే అవసరం ఏముంది అనుకునే వాళ్ళు స్కిప్ కూడా చేసేయచ్చు ఎందుకంటే మనకు తక్కువ బడ్జెట్లోనే మంచి మంచి రోజ్ వాటర్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది కాబట్టి తీసుకున్నాను అప్పుడెప్పుడో తీసుకున్నా ఇప్పుడు అయిపోతా ఉందన్నమాట ఇది సో అదొకటి అండ్ దాని తర్వాత బాత్ అండ్ బాడీ వర్క్స్ ఇదేంటి షవర్ జెల్ ఒకటి ఇది మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది దిస్ ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ అండి కొంచెం ఎక్స్పెన్సివ్ ఆఫర్ ఉన్న టైంలో తీసుకోండి ఒక 60% ఆఫర్ అట్లా రన్ అవుతున్న టైంలో తీసుకుంటే మీకు చాలా మంచిగా సేవ్ అవుతుంది బ్యూటిఫుల్ బాడీ వాష్ అస్సలు స్కిన్ని డ్రై అవుట్ చేయడం కానీ ఏంటి కొంచెం ఇదేంటి రఫ్గా చేయడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు ఫ్లేకీ స్కిన్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా చాలా బాగా సెట్ అవుతుంది అండ్ స్మెల్ చాలా చాలా బాగుంటుంది ఎస్పెషలీ దిస్ హనీ వైల్డ్ ఫ్లవర్ విత్ విటమిన్ ఈ అండ్ ఆలోవేరా షార్జల్ ఇది కూడా చాలా చాలా బాగుంది ఐ వుడ్ టోటల్ రికమెండ్ దిస్ ఐ హ్యావ్ వన్ లాస్ట్ ప్రోడక్ట్ విత్ మీ విచ్ ఐ టోటలీ రిగ్రెట్ ఎందుకంటే దీన్ని డైలీ బేసిస్ మీద యూస్ చేయట్లేదు యూస్ చేసినా పెద్ద డిఫరెన్స్ వస్తుందో రాదో కూడా నాకు తెలీదు విచ్ ఇస్ విల్వా లిప్ స్క్రబ్ సో ఈ లిప్ స్క్రబ్ నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను లిప్స్ కి బాగా టేక్ కేర్ చేయాలి అట్లీస్ట్ వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయినా దీన్ని వాడాలి అని చెప్పేసి అప్పుడప్పుడు వాడాను కానీ ఐఎమ్ నాట్ రీచింగ్ అవుట్ టు దిస్ ప్రోడక్ట్ ఎ లాట్ అండ్ ఇది బాగానే ఉంది ఓకే మరీ జెంటిల్గా ఉందేమో అనిపిస్తోంది నాకు బేసిక్ గా విల్వా ప్రోడక్ట్స్ అన్ని చాలా బాగుంటాయి చాలా జెంటిల్ ఉంటాయి బికాజ్ నేను వాళ్ళది చాలా వెరైటీస్ ట్రై చేసా వాళ్ళ స్క్రబ్ రోజ్ పెటల్ స్క్రబ్ ఏదో ట్రై చేసా అండ్ చార్కోల్ ఫేస్ ప్యాక్ ట్రై చేసా దెన్ ఐ హ్యావ్ ఆల్సో ట్రైడ్ దేర్ ఆలోవేరా జెల్ గోట్ మిల్క్ షాంపూ ఒకటి ఉంది అవి అన్ని బాగానే ట్రై చేసే దాన్ని ముందు బట్ దిస్ లిప్ స్క్రబ్ ఐఎమ్ నాట్ రీచింగ్ అవుట్ అండ్ ఐ డోంట్ సీ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కాబట్టి ఐ విల్ స్కిప్ ఆన్ దిస్ వన్ సో దీస్ ఆర్ ఆల్ ది ప్రోడక్ట్ ఎంటీస్ అలాంగ్ విత్ ప్రోడక్ట్ ఎంటీస్ నేను ప్రోడక్ట్స్ ఏవేవైతే తీసుకోవడానికి ఇష్టపడినో ప్రోడక్ట్స్ ఐ రిగ్రెట్ బయింగ్ అవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది కొన్ని ప్రోడక్ట్స్ మీరు మిస్ అవుట్ చేయొచ్చు అనమాట ఓకే నేను చెప్పాను కదా అని చెప్పేసి మీకు ఒకవేళ ఇవి తీసుకోకూడదు అనిపిస్తే నష్టం ఏం లేదు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు బికాజ్ నాకే పెద్దగా నచ్చలేదు కాబట్టి మీకు కూడా నచ్చమని అనుకుంటున్నాను నేను ఇఫ్ ఇన్ కేస్ నేను ట్రై చేసిన ప్రోడక్ట్స్ లో మీకు ఏవైనా సెట్ అయితే దట్స్ ఎ డబుల్ ప్లేస్ ఎందుకంటే కొన్ని దానికి వర్త్ అన్న ఉంటుంది కాబట్టి సో దీస్ ఆర్ ఆల్ ద ప్రోడక్ట్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ మై రికమెండేషన్స్ నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చుంటాను నచ్చనివి కొంచెం లేట్ గా అప్డేట్ చేస్తాను ఒకవేళ కొనాలనుకుంటే డెఫినెట్లీ తీసుకోవచ్చు ఇలాంటి ఫ్లాలెస్ ఫ్రైడే వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే డెఫినెట్లీ లైక్ చేసేయండి అండ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో లెట్స్ ఇంటరాక్ట్ మోర్ ఇన్ కామెంట్ సెక్షన్ బిలో గైస్ సో కామెంట్ చేయండి అందరూ టైం ఉంటే సో ఆల్సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు జూహిత్ వ్లాగ్స్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్ బై గైస్